బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య, బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. నిరుద్యోగ సమస్యల గురించి కూడా ఇక్కడ మనందరం చర్చించాం. అధ్యక్ష, గతంలో మనం చూసాం, గత ప్రభుత్వం 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు అధ్యక్ష, అది జరగలేదు. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. బాబు సూపర్ సిక్స్ హామీలో మొదటి హామీ ఈ ప్రభుత్వం ప్రైవేట్ మరియు స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చాం. దానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాలు చేస్తే తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంది. ఆ మెగా డిఎస్సి ప్రక్రియ అక్కడిపక్కడ పూర్తి చేస్తాం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రులు రివ్యూలు స్టార్ట్ చేశారు. పెట్టుబడులు ఎన్ని తీసుకొచ్చాం గత 40 రోజులు అని రివ్యూ స్టార్ట్ చేశారు. మీరు చూస్తారు కదా, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రానికి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా మేము పనిచేస్తాం అధ్యక్ష. నేను కూడా మా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖకి క్లియర్గా డిపార్ట్మెంట్ క్లియర్గా చెప్పాను, నాకు ఫ్యాన్సీ కంపెనీలు కాదు, ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలు నాకు కావాలని చెప్పాను. ప్రయారిటీస్ జాబ్ క్రియేషన్. సో నాకు ఎన్ని ఏ కంపెనీ ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తుందో వాళ్ళకి అంత ఇన్సెంటివ్లు ఇస్తాం తప్ప పెట్టుబడుల పైన ఇన్సెంటివ్లు కాదు, ఉద్యోగాల కల్పన పైన ఇన్సెంటివ్ అనే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మీరు రిక్రూట్మెంట్ గురించి కూడా అడిగారు అధ్యక్ష, ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. గవర్నర్ గారితో కూడా చర్చించాను, ఆయన ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నాను. తప్పనిసరిగా ఆ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? రీసెర్చ్ లేకపోతే ర్యాంకింగ్లు ఎట్లా పెరుగుతాయి అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను హెచ్ఆర్డీ మంత్రి చేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, గతం కన్నా బెటర్ ర్యాంకింగ్ యూనివర్సిటీ నువ్వు తీసుకురావాలని నాకు చెప్పారు అధ్యక్ష. సింపుల్ వర్డ్ నాకు చెప్పారు అధ్యక్ష. దానికి మీకు ఏం కావాలో మేము సపోర్ట్ చేస్తాం నాకు చెప్పారు. దాంట్లో భాగంగా తొలి అడుగు ఉపాధ్యాయుల నియామకం, అది నేను చాలా పర్సనల్గా తీసుకుంటున్నా, సీరియస్గా తీసుకుంటున్నా. ఏజీ గారితో ఆల్రెడీ 2 సార్లు నీకు మాట్లాడాను, తప్పనిసరిగా ఆ ప్రక్రియ కూడా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ.